స్టేషన్ గన్పూర్ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి పోటీగా నిలబడి గెలిచే దమ్ము కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు లేదన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12కు 12 స్థానాలను కైవసం చేసుకుంటామని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఓవర్ టు యూ. స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ కైడెన్స్ గారిని ప్రకటించారు. ఈరోజు నియోజకవర్గానికి తొలిసారి వస్తున్నటువంటి నేపథ్యంలో అయితే జనగామ క్రాస్ వద్ద భారీ ఎత్తున పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలక ఇందులో ఎమ్మెల్సీ పల్లా రాజశేఖరరెడ్డి కూడా ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడుతున్నారు అభ్యర్థి కడియం శ్రీహరి గారు. శ్రీహరి గారు, ముందుగా కంగ్రాచులేషన్స్. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మిమ్మల్ని ప్రకటించారు, భారీగా పార్టీ శ్రేణులు అయితే స్వాగతం చెప్తారు, ఏం చెప్తారు? కేసీఆర్ గారి ఆశీర్వాదంతో డిసెంబర్లో కానీ నవంబర్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో స్టేషన్ గన్పూర్ రిజర్వ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం లభించింది. ముందుగా మా పార్టీ అధ్యక్షులు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా 7 మండలాలకు సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా ఈరోజు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున వచ్చి స్వాగతం పలికిన మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, ప్రజలకు నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కేసీఆర్ గారు నాపై ఉంచిన నమ్మకాన్ని ఏమాత్రం కూడా ఒమ్ము చేయకుండా ప్రజలతో ఈ 3 మాసాలు కూడా మమేకమై అందరినీ కలుపుకొని సమన్వయంతో పనిచేసి ఈ నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎగరవేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కానుకగా ఇవ్వడమే నా ముందున్న ప్రధానమైన బాధ్యత. ఆ బాధ్యతను నెరవేర్చడానికి అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తాను. అందరం సమన్వయంతో పనిచేసి ఈ నియోజకవర్గంలో ముచ్చటగా 3వసారి గులాబీ జెండా ఎగరవేస్తాం. మీకు ఏ పార్టీ పోటీ ఉండే అవకాశం ఉంది? ఒకవేళ ఉంటే దానికి వారికి ఏం చెప్తారు? రెండవది, మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ నియోజకవర్గానికి ఏం చేస్తారు? ప్రస్తుతం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి చాలా బలంగా ఉన్నది. ప్రజలు ఇక్కడ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. మాకు ఏ పార్టీ కూడా పోటీలో ఉంటుందని నేను అనుకోవడం లేదు. కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఎవరు కూడా పెద్దగా పోటీ ఇచ్చే పరిస్థితిలో ఉన్నట్టుగా నేను భావించడం లేదు. అన్నిటికంటే మించి ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. మేమందరం కూడా కలిసి పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసుకొని పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి ఒక గౌరవప్రదమైన స్థానం కల్పించే విధంగా, ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దే విధంగా మా ప్రయత్నం ఉంటుంది, మా కృషి ఉంటుంది. ఏది ఏమైనా గడిచిన 10 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ పథకాల ద్వారా అనేక నిధులు ఇచ్చారు. అన్నిటికంటే మించి రాజకీయం అంటే సేవ, రాజకీయం అంటే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయడము, నిజాయితీతో నీతివంతమైన పాలన అందించాలనేది నేను మొదటి నుంచి రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి చేస్తున్న ప్రయత్నం. మరొకసారి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో విలువలతో కూడిన రాజకీయాన్ని గడపడానికి, నెరపడానికి నేను ప్రయత్నం చేస్తాను. సార్, మీరు చెప్పండి, ఒకేసారి 115 స్థానాలకు అధికార పార్టీ అభ్యర్థులు ప్రకటించడంతో ప్రతిపక్షాలు అంతా కకావికలం అవుతున్నటువంటి నేపథ్యం, ఉమ్మడి జిల్లాలో ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉంది? జిల్లాలో 12కు 12 స్థానాలు ఖచ్చితంగా గెలుచుకుంటాం. గతంలో ఒక 2 స్థానాలు మాత్రం ఆ రోజున ఇబ్బంది పడ్డాం. ఇవాళ ఆ 2 స్థానాల్లో కూడా అద్భుతమైన ఇలా భూపాల్పల్లి గతంలో గెలుచుకోలే, కానీ ఆ తర్వాత మాలో చేరిన గండ్ర వెంకటరమణ నాయుడు గారు, అదేవిధంగా మా యొక్క మాజీ స్పీకర్ మత్సూనాచారి గారితో కలిసి ఇలా పార్టీ ఐక్యంగా ఉన్నది, బ్రహ్మాండంగా అద్భుతమైన మెజార్టీతో గెలుస్తాం. అదేవిధంగా ములుగు నియోజకవర్గంలో కూడా బడే నాగజ్యోతి అని చెప్పేసి ఇవాళ మా చైర్పర్సన్ ఎవరున్నారో వారికి ఇలా అవకాశం ఇచ్చినాం. కాబట్టి ఖచ్చితంగా ఆ స్థానం కూడా గెలుచుకుంటాం. ఇంతకుముందున్న 10 స్థానాలు నిలబెట్టుకోవడమే కాకుండా ఇవాళ ఈ 2 స్థానాలు కూడా గెలుచుకొని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సమితికి వరంగల్ అనేది మొదటి నుండి కూడా ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా సభలు పెట్టుకున్న చరిత్ర ఉన్నది. ఇవాళ గెలవడంలో కూడా 12కు 12 ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి నమ్మకం, విశ్వాసం మాకు ఉన్నది. మొత్తానికైతే గన్పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి నియోజకవర్గాల సరసన చేరుస్తాము, నాకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు అని చెప్పి అభ్యర్థి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి చెప్తారు. మరోవైపు వరంగల్ ఉమ్మడి జిల్లాలో 12కు 12 స్థానాలు గెలుస్తామని ఎమ్మెల్సీ పల్లా రాజశేఖర్ చెప్పారు. కెమెరామెన్ సంజయ్తో ప్రదీప్, టీ న్యూస్, వరంగల్.